సిద్దిపేట జిల్లా వరగల్ మండలంలోని తామలపల్లి, మజిద్పల్లి, బుర్రగూడెం, దంతలపల్లి, మాదారం, చౌరస్తపల్లి, ముక్త గ్రామాల్లో కాంగ్రెస్ ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అధికార ప్రతినిధి వంటారి ప్రతాప్ రెడ్డి, కల్వకుంట రామారావు హాజరయ్యారు. గాలి మాటలు కాదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది, ఉట్టి మాటలు చెప్పుడు అవసరం లేదు. అవునా కాదా? ఇప్పుడు సోనియా గాంధీ ఇచ్చిందాక కాంగ్రెస్, తెలంగాణ కేసీఆర్ ఇచ్చిండ చెప్పు, మరి ఇవన్నీ కూడా సోనియా గాంధీ చెప్తేనే కదా వీళ్ళు ఇచ్చేది. అవునా కాదా? మళ్ళా అట్లనే ప్రతి మహిళా సంఘానికి కూడా 10 లక్షల రూపాయలు అప్పిస్తారు. ఇప్పుడు మనం బయట అప్పు తెచ్చుకుంటే 2 చొప్పున 3 చొప్పున 4 చొప్పున కట్టాలి, ఎక్కడికి వెళ్ళి కడతాం చెప్పుండ్రి, అవుతుందా? కాదు కదా. మరి అందుకని ఇప్పుడు ఆ అప్పును కూడా, ఆ వడ్డీ కూడా ఉండదు. ఆ అప్పు మీకు ఇచ్చిన అప్పును మీరు వాడుకోవచ్చు, దానికి అయ్యే వడ్డీ మీరు ఎన్ని రోజులు వాడుకున్నా ఆ వడ్డీని కాంగ్రెస్ పార్టీ భరిస్తుంది. మళ్ళీ అట్లనే ఈ మహిళా సంఘంలో ఉన్నోళ్ళకు కూడా ఏదన్నా అనుకోవద్దు, అందరం మంచి చల్లగా ఉండాలి. ఏదైనా ఒక బీమా వచ్చింది అనుకోండి, రూపాయలు కూడా మీకు వస్తాయి, ఏదైనా మంచి చెడ్డ ఏదైనా జరుగుతాయి అట్లా. మరి కాబట్టి ప్రతి ఒక్కళ్ళని కూడా ఇప్పుడు పెన్షన్ కూడా 1000 రూపాయల నుంచి వీళ్ళు మా అంటే 1000 రూపాయలు ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాగానే 2000 రూపాయల పెన్షన్ కూడా వస్తుంది. ఇప్పుడు మన సోనియా గాంధీ మేడం ఏం చెప్పింది, 7వ తరగతి నుంచి 11వ తరగతి చదువుకున్న దాకా, కాలేజీకి పోయేటోళ్ళ దాకా సైకిల్ లేని వాళ్ళకు ఉన్నోళ్ళకు అందరికి కూడా సైకిల్ ఇస్తా జర బిడ్డలారా, ఎందుకంటే పల్లెటూరు లోపలికి ఉంటే కూడా ఏదైనా కాలేజీ బస్సు వచ్చినా అందాకనన్న సైకిల్ మీద పోతారు కదా. ఆడబిడ్డలంటే అర్థం తెలుసా ఆయనకు? పసుపు ఉంకలు ఉన్న ఆడబిడ్డలనే పట్టించుకోడు, ఇక పసుపు ఉంకలు లేని ఆడబిడ్డలను పట్టించుకుంటాడు ఆయన. ఇక ఉంటా చూస్తానంటే మరి మనకి ఇప్పుడు ఏమైనా పసుపుంకలు లేని ఆడబిడ్డ ఉంటే కూడా వాహన వస్తుంది, మనకేం బాధపడాల్సిన అవసరం లేదు. మన లాంటి వాళ్ళము పెద్ద మనుషులు అమ్మలు ఉంటే, అయ్యలు ఉంటే వాళ్ళందరికి కూడా పెన్షన్ పెరుగుతుంది. ఇప్పుడు గట్టిగా మనుషులు అనుకోవాలి ఏంది అంటే, మరి మీకు పిలువంగానే వచ్చే ప్రతాప్ రెడ్డి అన్న కావన్నా గదే అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఫామ్ హౌస్లో ప్రగతి భవన్లో కూర్చునే కేసీఆర్ కావాలన్నా, ప్రతాప్ అన్న కావాలి కదా, తెచ్చుకుంటారా? మీరే చెప్పండి, తెచ్చుకోరు కదా. మరి మీ దగ్గరకు వచ్చే నాయకుడు ముఖ్యం కానీ అపాయింట్మెంట్ ఇవ్వని పక్కకు ఉన్నాడు 10 కిలోమీటర్లు కూడా దిక్కులేదు. మరి మీకు ఆయన రాడాయే మీ దగ్గరికి, మీకు గలవడాయి అపాయింట్మెంట్ ఉండదాయి. మరి ఇలా ఇంతమందికి ఇంత గోస పడతా ఉంటే కూడా ఆయనకు మరి కూసున్న కాంచేలి ఒక కుటుంబమే కనబడుతుంది తప్ప ఇంకేమైనా కనబడుతుందా చెప్పుర్రి? ఇంతమంది కుటుంబాలు ఇంకా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిడతాడు ఏమైనా సవటలు దద్దమ్మలు సన్యాసులని. ఇప్పుడు ఎవరి సవటలు దద్దమ్మలు సన్యాసులు చెప్పుర్రి మీరు?